Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Visakha Garjana Prakampanalu, Rendu Book Ainatle. మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జన పేరుతో విశాఖపట్నం రామకృష్ణ బీచ్ రోడ్లో జరిగిన ర్యాలీ బహిరంగ సభ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ బహిరంగ సభ జరిగింది. నాన్ పొలిటికల్ జేఏసీ అన్నది పేరుకే గాని మొత్తం వ్యవహారమంతా వైసీపీ ఆధ్వర్యంలోనే జరిగింది. మంత్రులు నేతల ప్రసంగాలను పక్కన పెట్టేస్తే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉండాలనే జనాల బలమైన ఆకాంక్ష బయటపడింది. ఎవరైనా మీ ప్రాంతాన్ని ప్రభుత్వం డెవలప్ చేయాలని అనుకుంటోందని అంటే ఎవరూ కాదనరు కదా. ఇప్పుడు ఉత్తరాంధ్ర, ప్రత్యేకించి వైజాగ్ వాసుల ఆలోచనల్లోనూ ఇదే కనబడుతోంది. అధికార పార్టీ నేతలు ఎంత చొరవ తీసుకున్నా జనాల్లో బలమైన కోరిక లేకపోతే ర్యాలీ, బహిరంగ సభ సక్సెస్ అయ్యే అవకాశం లేదు. ఒకవైపు వర్షం పడుతున్నా జనాలు బీచ్ రోడ్లో పోటెత్తారంటేనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలనే కోరిక జనాల్లో ఎంత బలంగా ఉందో బయటపడింది. సరిగ్గా ఈ పాయింటే టీడీపీ జనసేనలను బాగా ఇబ్బంది పెట్టడం ఖాయమనే అనిపిస్తోంది. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని ప్రకటించాం కాబట్టి తమకు ఓట్లు వేయమని వచ్చే ఎన్నికలలో వైసీపీ నేతలు జనాలను అడుగుతారు. తన ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే ఇదే ప్రస్తావిస్తారు. మరి టీడీపీ జనసేన నేతలు ఏమని చెప్పి ఓట్లు అడుగుతారు? ఒకవైపు అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని ఉత్తరాంధ్రలో డిమాండ్ చేస్తున్న తమ్ముళ్లకు, జనసేన అభ్యర్థులకు జనాలు ఓట్లేస్తారా? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను వ్యతిరేకిస్తున్న మీకు ఎందుకు ఓట్లేయాలని రేపు జనాలు నిలదీస్తే టీడీపీ జనసేన అభ్యర్థులు, నేతలు జనాలకు ఏమని సమాధానం చెప్పగలరు? కాలం అనుకూలించి తొందరలోనే జగన్ గనుక విశాఖలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని పరిపాలన మొదలుపెట్టేస్తే ప్రతిపక్షాలకు మరిన్ని ఇబ్బందులు తప్పేటట్లు లేవు. జనాల్లో గనుక మూడు రాజధానుల కోరిక బలంగా ఉంటే టీడీపీకి ఇప్పుడున్న సీట్లు వచ్చేది కూడా అనుమానమే.